ఎమ్మెల్యేతో పాటు 74 కోట్ల రూపాయలు. మీ డబ్బుల్ని 4 విడతలుగా మొత్తం ఇవ్వడం జరిగింది అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలుపుకొని అనేక కార్యక్రమాలు, ఆసరా కానీ, తోడు కానీ, చేయుత కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ 99% పూర్తి చేసి మహిళల్ని అనేక విధాలుగా ఆదుకొని ఉన్నారు. వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ ప్రభుత్వానికి, మీ అందరి తరఫున స్థానిక ఎమ్మెల్యేగా, స్థానిక శాసనసభ్యుడిగా వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనిచేస్తూ ఉంటే వారిని ఆశీర్వదించమని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి ఇవ్వడానికి సహకరించమని నిండుగా ఆశీర్వదించి మళ్ళా 2వసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వడానికి సహకరించమని మిమ్మల్ని అందరినీ నేను ప్రత్యేకంగా ఒక కూలి మనిషిగా కూడా పనిచేసినాను. అందుకోసమే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ రాజశేఖర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మన మడకశిర నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ఎవరికైనా ఒక నిరుపేద కుటుంబం ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి కూలీ వ్యక్తికి టికెట్ ఇచ్చినారంటే అది కేవలం మడకశిర నియోజకవర్గానికే చెందుతుందని నేను తెలియజేస్తున్నాను. అందుకోసమే నేను ఇప్పటి వరకు కూడా అవివాహితుడనై ప్రతిరోజు మా గుడిబండ మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ తదితర ఆఫీసులలో మా యొక్క ప్రజలకు ఇళ్ల వేళలా అర్జీలు రాస్తూ